వేరుశనగ రైతులందరికీ నమస్కారం. ఇక్కడ మీరు చూస్తున్నది వేరుశనగను ఆశించిన పచ్చపురుగు. ఈ పచ్చపురుగు సాధారణంగా వేరుశనగ ఆకులపైన రంధ్రాలను చేస్తూ వేరుశనగ ఆకుల పత్రహరితాన్ని తింటూ మొక్కలను దెబ్బతీస్తూ అనారోగ్యానికి గురిచేస్తూ ఉంటుంది. దీనివల్ల వేరుశనగ దిగుబడి అమాంతం తగ్గిపోయి రైతులను నష్టానికి గురిచేస్తుంది. వేరుశనగ రైతులు దాదాపుగా అన్ని రకాల పిచికారీ మందులను స్ప్రే చేసినా సరైన ఫలితం కనపడక వేరుశనగ రైతులు నష్టపోతున్నారు. మార్కెట్లో రసాయన మందులకు సంబంధించిన పురుగు మందులు అనేకం ఉన్నప్పటికీ ఇప్పుడు పరిస్థితుల్లో పురుగు రైతులను బాగా ఇబ్బంది పెడుతూ ఉంది. కాకపోతే మార్కెట్లో అన్ని రకాల పురుగు మందులు ఉన్నప్పటికీ ఫలితం కనపడక రైతులు నష్టపోతున్నారు. ఏ సమయంలో ఏ మందులను పిచికారీ చేయడం ద్వారా ఇలాంటి పచ్చపురుగు మరియు లద్దె పురుగుల నుంచి ఇబ్బంది లేకుండా పంటను తీసుకోవాలో అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా మనం మందులను పిచికారీ చేసుకోవాలి. దాదాపుగా వాతావరణ పరిస్థితుల మార్పు వలన కూడా ఎక్కువగా ఇన్సెక్టిసైడ్కి సంబంధించినటువంటి పురుగులు పంటల మీద వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఇటువంటి ఇన్సెక్టిసైడ్కి సంబంధించిన దశలు మార్పుల వలన ఈ పురుగులు ఎక్కువగా గుడ్లను పెట్టి అవి పొదిగి మరింత సంతతిని పెంచుకొని పంటల మీద దాడి చేయడం ద్వారా ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. వీటన్నిటికీ తగిన నివారణ చర్యలను చేపట్టాలి, లేకపోతే పంటలో నష్టం ఎక్కువ వాటిల్లుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న వేరుశనగ పంట వయస్సు 40 రోజులు. ఏ మందులను పిచికారీ చేసుకోవడం ద్వారా పురుగు వ్యాప్తి తగ్గుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం.